మీరు చెప్పే ఫైనల్ గా ఒక ఆడపడుచులందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ 9 రోజులు మనం బతుకమ్మను చేసుకుంటాము. ఈ రోజు అయితే మరి ఎంగిల్ పూలు బతుకమ్మను చేసుకుంటున్నాము. గద్దె మనం ఎర్రమట్టితో గద్దె నలికేసి ముగ్గులు పెట్టేసి పసుపు కుంకుమలు వేసేసి అమ్మవారిని కూర్చోపెట్టేసేసి దీనికి మనం ఎట్లాగూ నీళ్ళల్లో వదిలేస్తాం అమ్మవారిని. కానీ ఈ రోజు బయటకు వెళ్ళే పరిస్థితులు లేవు, ఒంటరిగానే వెళ్ళాలి. ఇంతకుముందు సామూహికంగా అందరినీ కలుపుకొని వెళ్ళేవాళ్ళము, కానీ కరోనా ఒక కొత్త కాలరేఖను సృష్టించింది. ఆడవాళ్ళు దేనికైనా సరే ఫస్ట్ మన చుట్టూ ఉన్న మన కుటుంబాన్ని చూసుకుంటాం, కుటుంబం చల్లగుండాలనే ఇన్ని పూజలు చేస్తున్నాం. కాబట్టి మన ద్వారా మన ఇంట్లో కరోనా వ్యాపించకూడదు. అందుకని అమ్మ తల్లిని మనం ఒంటరిగా పూజిద్దాం. అమ్మ మన మొర వింటుంది, అమ్మకే కదా మనం విన్నవించుకుంటున్నాం. కాబట్టి ఈ కాలం ఈ సంవత్సరం ఇలాగే దాన్ని నడిచిపోనిద్దాం. అధిక మాసం వచ్చింది, ఏం చేసినా అధికమే అవుతుందన్నారు. ఆ రోజుల్లో మనం అప్పటి నుంచి ఇప్పటిదాకా అమ్మవారిని పూజిస్తూనే వచ్చాం. మనం గత కాలంతో తీసుకుంటే ఈ సంవత్సరం మన పుణ్యం రెట్టింపైంది. అధిక మాసం ఆశ్వేజ మాసంలో వచ్చింది కాబట్టి దాన్ని మనం ఇంకా పొడిగించకుండా, అంటే ఎక్కువ చేయకుండాను మనం ఒంటరిగా ఈ బతుకమ్మని నిర్వహించుకుందాం. 9 రోజులు అమ్మవారికి ఇంట్లో కూర్చొని నైవేద్యం పెడదాం. నైవేద్యాన్ని అందరితో పంచుకున్నట్టుగానే మనం వాళ్ళకి ఇంకా కొద్దిగా ఎక్కువ పెట్టుకుందాం. వాళ్ళకి కూడా ఔషధ విలువలు వస్తాయి, నెయ్యితోటి బియ్యంతో తృణధాన్యాలతో కాబట్టి చేస్తున్నాం. కాబట్టి ఈ ఔషధ విలువలు పాటిస్తూ మనం కొద్దిగా సంయమనం పాటించి దూరంగా ఉంటూ అందరికీ కూడా ఈ కరోనా కాలంలో మనం మనకి నచ్చినట్టుగా మనసు మెచ్చినా మెచ్చకపోయినా మనకి మనం సర్ది చెప్పుకుంటూ పాటిస్తే కనుక వ్యాప్తి చెందకుండా ఉంటుంది. ఒకవేళ మనకు